అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండడం లేదా? అయితే వాటిని కాగితం కవర్లో వేసి లేదా కాగితంతో పొట్లం కట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి. పంచదార డబ్బాకు చీమలు పడుతున్నాయా? అయితే అందులో కొంచెం లవంగాలను వేయండి. చేప ముక్కల్ని నిల్వ చేయాలా? వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రీజర్లో ఉంచండి. ముక్కలు అంటుకోవు, ఐస్ పేరుకోదు. పాస్తా చేసేటప్పుడు ఉప్పును ముందుగా వెయ్యొద్దు, ఉడికిన తర్వాతనే వెయ్యాలి. స్వీట్స్ చేసేటప్పుడు చక్కెరకు బదులుగా దాన్ని పొడి చేసి వేస్తే అవి ఇంకా రుచిగా ఉంటాయి. లంచ్ బాక్సులు వాసన వేస్తున్నాయా? అయితే 2-3 రోజులకు ఒకసారి నిమ్మచెక్కతో రుద్ది కడగండి. వాల్నట్స్ను రాత్రంతా ఉప్పు నీటిలో నానబెట్టి ఉదయాన పెంకును సులువుగా తీసేయొచ్చు. కూరగాయలు తరిగేటప్పుడు చేయి కాలినా లేదా తెగినా అలోవేరా జెల్ను రాయాలి. కేక్ గుడ్డు వాసన వస్తుంటే తయారు చేసేటప్పుడు 2 స్పూన్ల తేనె కలపాలి. అల్యూమినియం గిన్నెలో వండేటప్పుడు గిన్నె మాడుతుందా? ఉడికేటప్పుడు చెంచా వెనిగర్ వేయండి. గ్రేవీ సూపులు చిక్కగా రావడం లేదా? అవి తయారు చేసేటప్పుడు తగినంత మొక్కజొన్న పిండి కలపాలి. నిలవ పచ్చళ్ళు మీకు పడడం లేదా? అయితే సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్ క్యారెట్ ముక్కల్ని ఉప్పు కలిపిన నిమ్మరసంలో నానబెట్టి కావాలనుకున్నప్పుడు పెరుగన్నంతో తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.